మహాశివరాత్రి యాత్రకు ముస్తాబవుతున్నట్టుంది గుంప సోమేశ్వరుడి గుడి. గుంప సోమన్న పాదాలు కడుగుతూ నిత్య సేవలందించే గంగమ్మ తల్లి నాగావళి శుష్కించి గురువు సందేశం వినిపిస్తున్నట్టుగా నిశ్శబ్దంగా ప్రవహిస్తోంది. రేపటి యాత్రకు ముందుగానే చేరుకోవాలని భిక్షాటన చేస్తూ వచ్చే సాధువులు గుంప కోవెలకు తూర్పు ద్వారం లాంటి దళాయిపేట రామ మందిరం మీదకు చేరుకుంటున్నారు. ఆ సాధువులతో పాటు ఓ ముసిలోడు, 60 ఏళ్ళు దాటినవాడు, భుజాన వేలాడే జముకుతో ఏరు దాటి ఆ ఊరి నేల మీద అడుగు పెట్టాడు. అతని కళ్ళలో ఏదో వెలుగు, ఎన్నో ఏళ్ల తర్వాత తప్పిపోయిన తన రక్త బంధువును చూసుకున్న సంతృప్తి. రామమందిరం ముందు నిలబడి రాములోరికి దండం పెట్టి జముకు మీటాడు. రామ మందిరం మీద పంచాంగం పుస్తకం మీదో చూసుకుంటున్న పూజారి ఆకాశం పకీరు ఓసారి తలెత్తి చూశాడు. ఎప్పుడూ విన్న నాదం, జముకు తీగ నాదం, నువ్వు? చూపులతోనే ప్రశ్నించాడు. నువ్వే కదా? ముసిలోడు నవ్వి కళ్ళలో నీళ్ళోరగా రెండు చేతులు జోడించి నేనే అన్నట్టు కళ్ళతోనే చెప్పి జముకు వాయించుకుంటూ పాట ఎత్తుకుని వీధిలోకి బయలుదేరాడు ముసిలోడు. జముకు తీగ మీటుతూ అతను సృష్టిస్తున్న ధ్వని తరంగాలు విన్నవారి గుండెల్ని మీటుతున్నాయి. వార్ధక్యం అతని శరీరానికే గాని పాటను తాకనైనా తాకలేదన్నట్టు అతని గొంతులోంచి మధురాతి మధురంగా జాలువారుతోంది పాట. వీధిలో జనం కనిపించలేదు. అక్కడక్కడా గడపల్లో ముసలాళ్ళు మాత్రం పాటకు తలలోపుతూ తాము ఎప్పుడో పోగొట్టుకున్నదేదో తిరిగి పొందినట్టు మనసు పొరల్లో దాచుకున్న తీపి తలపులేవో తడుముకుంటున్నారు. ముసిలోడు పాట ఆపి పైమీది తువ్వాలుతో నుదుటి మీద చెమట ఒత్తుకున్నాడు. ఓ ఇంటి ముందు నిలబడి జముకు మీటి పాట చరణం పాడి అమ్మా అని పిలిచాడు. తలుపు వేసి ఉన్న ఇంట్లో టీవీలోంచి పాటలేవో వినబడుతున్నాయి. మళ్ళీ పిలిచాడు, అమ్మా భిక్షం పెట్టరా. తలుపు కొద్దిగా తెరుచుకుంది. ఈసారి టీవీలోంచి పాట కొంచెం గట్టిగానే వినిపిస్తోంది. ఆ పాట తను పాడే పాటే, తనదే. ఆ పాట పాడుతుంటే జనం నాగస్వరం ముందు పాముల్లాగా తలలోపేవాళ్ళు. మళ్ళీ మళ్ళీ పాడించుకునేవాళ్ళు. ఎన్ని బియ్యం దొరికేవో, ఎన్ని డబ్బులు దొరికేవో. లోపల కుర్రాళ్ళు చప్పట్లు కొడుతూ పాటకు లైవేస్తున్నారు. చిన్న పిల్లాడొకడు పాటకు తగ్గట్టు అడుగులు వేస్తూ గొంతులేస్తున్నాడు. వరస అదే, తను కట్టిందే. పాట మాటలు మాత్రం కాదు, వింటుంటే కంపరంగా ఉంది. ఒళ్ళు జలదరించినట్లయింది ముసిలోడికి. ఊడుపుమడిలో వరిదుబ్బులు నాటుతున్న పల్లెటూరి పిల్లలకి ఉల్లిపొర గౌను తొడిగి నడీది గుమ్మాన గెంతించినట్టుగుంది అనుకున్నాడు. 4-5 సార్లు పిలిచాడు అమ్మా అని. సమాధానం లేకపోయేసరికి మరో ఇంటి వైపు కదిలిపోయాడు. అక్కడ అదే పరిస్థితి, అదే పాట, తను కట్టిన పాట, ఏవేవో బూతు మాటలతో. ఏటవతల అంటుమామిడి తోట కాపలా కాస్తూ నాయుడోళ్ళ కుర్రోడి మాటలకు మెత్తబడి మోసపోయానని తెలుసుకొని ఆ తోటలోనే సెట్టుకి ఉరేసుకున్న పిల్ల కథ, పాట కురిసి పాడిన పాట. ఆ పాట కట్టి పాడినందుకే కదా ఊరుదులు వెళ్ళిపోవలసి వచ్చింది. ఆ రోజు తన పొరుగురు వన్నాంలో పాట పాడి వస్తుంటే నాయుడోళ్ళ పాలేర్లు, ఏట్రా నాయుడి బావ మీద పాట కడతావా, అనుభవించిరా అంటూ చేతికొచ్చిన దరువు కొడుతుంటే, ఒరే ఆ పిల్ల ఎవులురా, మన కులం పిల్ల, దానికి న్యాయం చెయ్యాలి కదరా అంటే దానికి సమాధానం మరిన్ని తాపులు. ఒరే ఈ ఊరొగ్గేసి ఇక్కడ కాసి ఇలగయ్యిల్లు అని విపరీతంగా కొట్టారు. తెలివి తప్పిన తను కళ్ళు తెరిచి చూసేసరికి గుంప నడిబాబు గారి గడపలో ఉన్నాడు తను. ఆ బాబు పసర మందు లేసి కట్లు కట్టి నయం చేసి కరుసుకి డబ్బులిచ్చి, ఒరే పెద్దోళ్ళతోటి నీకేలా, వెళుపు, వెళ్ళి సుఖంగా బతుకు, నువ్వు పాటుకొడువి, నీకు ఒక సోటేటి ఒక ఊరేటి, లోకమంతా నీదే, వెళ్ళు అని దీవించి పంపించాడు ఆ బాబు. పేనం పోసిన దేవుడు ఏ లోకాన్నున్నాడో. అవునరా ముసిలోడా, ఇంటి ముందల ఏతమ్మౌన్లో నిలబడిపోనవు, ఏట ఆలోచించుతున్నావరా? ఎదురింటి ముసలినాయుడు మాటలతో ఈ లోకానికి వచ్చాడు. పాలు తాగిన గుంటడు కాసి పళ్ళుడిపోయిన ముసిలోడు దాకా అందరూ టీవీల ముందల సతకలబడిపోయి అందులో ఆడగుంటలు గొడ్డలోడదేసి గెంతుతుంటే
నూరెల పెట్టి చూస్తాను, ఇంకన్ని పాఠాలకు కావాలరా చెప్పి. అప్పుడంతే ఒక రోజులు కాలం మారిపోయిందిరా, పోనే శానాలకు వచ్చినావు, సుఖంగా ఉన్నావా? ఇదా ఈ రూపాయి పట్టుకెళ్ళి టీ తాగు అని రూపాయి పిల్ల చేతిలో పెట్టాడు. కరువు పెట్టేసింది, వానం లేక పంటలు లేక కూలినాలికని ఊరు వదిలేసి పట్టణాలంటే వెళ్ళిపోతుంటారు జనాలు. గడ్డి పరకలు లేక బక్కలు నమ్ముకుంటారు రైతులు. ఇంత ఘోరంగా ఉంటే వాళ్ళు చూడు టీవీల ముందర కూకొని సినిమాలని క్రికెట్ అని కొట్టుకు సస్తాండ్ర. ఆ టీవీలో ఆ పాట ఏటి చెప్పి, అది నువ్వు పాడితే ఎలాగుండేది, కోయిలు పెట్ట పూసినట్టుకుండేది. ఆ పాట ఆలకించినావా? అందులో జీవం ఉందేటి, అయితే ఏటి, అదే కావాలి అందరికీ. అసలు గీసి నకిలీ అంట పరిగెడతాండ్ర పేజ. బెమ్మగోరు చెప్పిందే, పిడకలు మునిగిపోయి ఇనుపుగులు తేలిపోతున్నాయి కలికాలం అని చిన్న ఉపన్యాసం లాంటిది చెప్పి వెళ్ళిపోయాడు. ముసలోడు తిరిగి రామ మందిరం దగ్గరకు వచ్చి స్తంభానికి చేరబడిపోయాడు. అన్ని ఇళ్లలోంచి అదే పాట వెంటాడుతోంది. తన పాటలు, తను వరుసలు కూర్చి కట్టిన పాటలు, తనకు కూడు పెట్టిన పాటలు, తన గుండె జముకులోను పుట్టిన పాటలు, తన జముకు తెవ్వల మీద నడిచిన పాటలు. దేశమంతా వినబడుతుంటే సంతోషించాలో, ఆ పాటే తన పొట్టకొట్టినందుకు బాధపడాలో తెలియని స్థితి. అతనికి దాహం వేసింది. ఓ ఇంటి ముందు నిలబడి, అమ్మా కసిని మంచినీళ్ళు లేవవా అని అడిగాడు. నాయన అవి తప్ప ఏవేని అడుగు, ఏట్లు నీరు లేదు, ఉన్నా అది రాయిగడ పేపర్ మిల్ మలాస్ కంపు, గంట సేపు కూడా దగ్గర బోరింగ్ నీరు బిందెడు రావు, వెళ్ళు ఆ బడ్డి దగ్గర రూపాయి ఇస్తే నీళ్ళ ప్యాకెట్ దొరుకుతుంది అని తొలిపేసింది ఆ ఇల్లాలు. ఆహా, ఏమి కాని కాలం వచ్చింది తల్లి. ఆకలింతే పిలిచి బువ్వ పెట్టిన రోజులు పోయి ఏవలేస్తుందంతే నీళ్లు కొనుక్కోమన్న రోజులు వచ్చినాయి. ఇది అప్పుడు ఊరేనా అనిపించింది అతనికి. గుంప యాత్రకెళ్ళి ఎండపడి వచ్చిన వాళ్ళకి మజ్జికి ఉసిరికాయలు ఇచ్చిన చిన్నప్పలు లేరు, చిన్నప్పగారి సత్యంబాబులు లేరు. దెయ్యం కొట్టిన కొబ్బరి బోండంలాగా అయిపోయింది ఊరు. అతని కళ్ళలో సన్నని నీటి పొర కమ్మింది. కిల్లి కొట్టుకెళ్ళి నీళ్ల ప్యాకెట్ అడిగాడు. బడ్డీ కుర్రాడు టేప్ రికార్డులో క్యాసెట్ పెడుతున్నాడు. క్యాసెట్ డొక్కు మీద ఓ ఫోటో చూసి ముసిరోడు గతుక్కుమన్నాడు. బావు ఈ కుర్రాడు ఎవులు అని అడిగాడు. పిచ్చోడా, ఇదెవులో తెలీదా, మన ప్రాంతంలోని జానపద గీతాలకి గొప్ప గుర్తింపు తెచ్చినవాడు, లక్షలు కురిపిస్తున్నాడు. ముసిరోడికి గుర్తొచ్చింది. ఓ రోజు తన చేత పాటలు పాడించి బాగా పాడుతున్నావని పొగిడిన కుర్రోడే. అప్పుడెంత పొంగిపోయాడు తను. పాటల్ని కన్న తండ్రులు ఈదుళ్ళంటూ అడుక్కు తిరుగుతుంటే పాటల్ని ఎత్తుకెళ్ళిన వాళ్ళు కారులను ఊరేగుతుండ్రు. ఊరేగని కాని పల్లె పదాలతోటి పేరు డబ్బు గడించిన వాళ్ళు ఆ పేద పల్లెటూరి కళాకారులకు ఎంతో కొంత ఉపాధి పెట్టొచ్చును కదా అనుకున్నాడు. తన ఆలోచనకి నవ్వు వచ్చింది అతనికి. కిల్లీ బడ్డీ కుర్రోడు నీళ్ల ప్యాకెట్ అందించాడు. ప్యాకెట్ చివర పంటితో కొరికాడు. నీళ్ల ప్యాకెట్ ఎప్పటిదో, నీళ్ల వాసనకి ఒంట్లో తిప్పినట్టయి ప్యాకెట్ విసిరేశాడు. నా పాటలు ఈ నీళ్ళలాగే అయినాయే, అంతా వ్యాపారమే. అమ్మా గంగమ్మ తల్లి, నువ్వు వ్యాపార వస్తువు అయిపోయినావు. వ్యాపారం కాందేట ఉంది లోకంలో, గాలి తప్ప. రేపు అది కొనుక్కోవాలి కావాలి. గుంప సోమను తండ్రి, శివరాకరిగా ఊరు చూశాను. ఊరిలో నాకేటో మిగిలిందనుకున్నది అది చూశాను. ఎవరికి ఏటి మిగలదని, మిగిలించుకోవలసింది ఒక్కటే అని బోధపడింది అని కొనుక్కుంటూ గుంప కోగులు వైపు కదిలిపోయాడు. కిల్లీబడ్డి టేప్ రికార్డర్లోంచి పాట మొదలైంది, పాము పరిగెత్తి వెంబడిస్తున్నట్టు. ముసిరోడు పక్కనే సాధువు ఒకడు తంబురా మీటితో తత్వం అందుకున్నాడు. ఒరే బావు, కథ అయిపోయిందని పళ్ళకి వెళ్ళిపోకండి, నా కథ మీకు నచ్చితే నైక్ చెయ్యండి, ఎవరికేం తోలండి, మీరేటనుకుంటానరో చెప్పండి. ఇలాంటి కథలు, చిన్న చిన్న సినిమాలు, వీడియోలు, చైతన్యం చేసే పాటలు చూడాలంటే ఈ ఛానల్ని, అదేటమ్మా ఆ పేరు నాకు రాదు, సబ్స్క్రైబ్ సోములప్ప. సబ్కైబో కెబకాయబో అదేటో చేసిద్రో.